అంతరిక్షంలోకి రాకెట్లు పంపించడం వల్ల బూడిద తప్ప ఏం మిగలదు. హ్యా, ఆ డబ్బులేదో ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే కడుపు నిండా తిండి తింటారు కదా. ఇవే కదా మన చుట్టుపక్కల ఉండే కొంతమంది అపరమేధావులు మాట్లాడే మాటలు. రండి మనం కూడా కొన్ని మాట్లాడుకుందాం సిగ్గు లేకుండా. ఏంటి మరి, మన దేశం ఎప్పటికీ బాగుపడదు అని నువ్వే తిడతావు. బాగుపడే పనులు చేసినా దానికి ఏకలు పీకి వంకలు పెడతావు. మరింకెలా చెయ్యాలి? అమెరికా వాడు వెళ్ళిపోయి, రష్యా వాడు వెళ్ళిపోయి అక్కడ చక్కర్లు కొడుతుంటే మనం కింద నుంచి టాటా చెప్పాలా? ఇక్కడ పోటీతో పాటు మనం వాడుతున్న గూగుల్ మ్యాప్, వాతావరణ శాఖ అందిస్తున్న సమాచారం, ఇంకా ఎన్నో ఎన్నెన్నో మనం పైకి పంపుతున్న శాటిలైట్స్ ఆధారంగా తెలుస్తున్నాయి. విపత్తులను, వింతపోకళ్లను కనిపెట్టుకుని ముందుగా జాగ్రత్త పడగలుగుతున్నాం. అంతెందుకు బాసు, రేపో మాపో భూమి నాశనం అయిపోతుంది, ప్రత్యామ్నాయం ఏం చెయ్యాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు, భూమి మీద వనరులన్నీ అయిపోయాయి ఇప్పుడు ఏంటి అనే పరిస్థితి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆలోచిస్తే ప్రత్యామ్నాయం దొరకదు గురు. ఇప్పటి నుంచే పక్క గ్రహాల మీద మానవ మనుగడ సాధ్యమా, లేదంటే అక్కడి నుంచి మన భూగ్రహానికి ఉపయోగపడే పవర్స్ ఏమైనా తీసుకురాగలమా అనే గొప్ప గొప్ప ఆలోచనలతో మనందరికంటే 100 సంవత్సరాల ముందు చూపుతో మన శాస్త్రవేత్తలు ఆలోచిస్తుంటే, మనం మాత్రం రాకెట్కి డబ్బులు బొక్క, వాళ్ళకి జీతాల బొక్క అంటూ నోటికొచ్చినట్టు వాగుతున్నాం. అందరూ ఇలా అంటున్నారని కాదు, కానీ అంటున్నారు కొంతమంది. ఈ మధ్య విమర్శించడమే మేధావితనంలా ఫీల్ అవుతూ నిజాన్ని కూడా వంకరగా చూడటమే గొప్ప అనుకునే వాళ్ళు ఉన్నారు సుమా. లేరని మాత్రం అనకండి. అలాంటి వాళ్ళకి దయచేసి గురు, ప్లీజ్ 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 ఈ పాడ్కాస్ట్ మాత్రం షేర్ చేయండి. ఇస్రో సైంటిస్టులకి అన్ని ఫెసిలిటీసు ఉంటాయి, మంచి ప్యాకేజు, క్వార్టర్స్, పిల్లలకి తోపు లాంటి స్కూళ్ళు. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మనోడు ఎందుకు అలా గాల్లోకి చూస్తూ పరిశోధనలు చేసుకోవడం? వాడి జీతం వాడు తీసుకుని చప్పుడు చేయకుండా హాయిగా గడిపేయచ్చు కదా. మనం కథల్లో మాత్రమే చెప్పుకునే చందమామ, డాబా మీద వేసవకాలంలో పడుకున్నప్పుడు అందంగా చిన్న బంతిలా కనిపించే చందమామ ఒక గ్రహమని, భూమి మీద నుంచి దాని మీదకు వెళ్ళొచ్చని, అక్కడ ఏముందో తెలుసుకుంటే మానవాళి మనుగడకు మరింత గొప్ప అవకాశాలు కల్పించొచ్చని ఆ కళ్ళజోడు సైంటిస్టు ఎందుకు ఆలోచిస్తున్నాడు అని నా డౌటు. ఎందుకంటే దేశం కోసం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. హై బాబోయ్, కొటేషన్స్ వచ్చేస్తున్నాయండి. దేశం ప్రగతి పదంలో ఉంటేనే లోపలుండే మనకి ఉపాధి అవకాశాలు, జీవనశైలి మెరుగుపడతాయి. ఎందుకంటే ఇతర దేశాలు మనల్ని లెక్కలోకి తీసుకుని మనతో వ్యాపారం చేయొచ్చు, స్నేహం చేయొచ్చు, వాళ్లతో పాటు సమ ఉజ్జీగా చూడొచ్చు. అలా చూస్తేనే మన బ్రతుకు తెరువు బాగుంటుంది. ఇక ఆకలితో అలమటించడం గురించి అంటావా, ఏ దేశంలో అయినా తప్పని ఎడబాటే అది. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి రోజుల్లో బెంగాల్ కరువని, ఆ కరువని, ఈ కరువని లక్షల మంది చచ్చిపోయారు ఫుడ్ లేక. కానీ ఇప్పుడు అంతటి దారుణ పరిస్థితులు అయితే లేవు కదా. అయినా నలుగురున్న మన ఇంట్లోనే నెలాఖరు వచ్చేసరికి దిక్కులు చూడాల్సిన పరిస్థితి గురు. మరి 140 కోట్ల మంది ఉన్న దేశంలో ఆకలి కేకలు వినిపించకూడదు అంటే సాధ్యమేనా? ఎవరెందుకు వింటున్నావు కదా, నువ్వు చెప్పు. అమెరికాలో అడుక్కునేవాడే ఉండడు మన దేశంలోని ఈ ఆకలి కేకలు అని అంటావా? ఎవడైనా ఇలాంటి మాట నీకు చెప్పాడనుకో అడిగి చెప్పు. బాబు, ఇండియాలో బొచ్చి పట్టుకుని అడుక్కుంటారు, అమెరికాలో గిటార్ పట్టుకుని అడుక్కుంటారు, అంతే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్ అని చెప్పు. ఇక ఈ రాకెట్ సైన్స్ గురించి, అంతరిక్ష ప్రయోగాల గురించి నోటుకొచ్చినట్టు వాగే వాళ్ళకి ఏం చెప్దాం? మరి ఏం చెప్దాం అబ్బా? హా, వాళ్ళందరికీ ఏం చెప్పొద్దు, జస్ట్ వాళ్ళని చూసి ఓ నవ్వు నవ్వి జాలిపడండే, పాపం కదా. ఎందుకంటే శూన్యంలో ఎక్కడుందో తెలియని వేరే గ్రహం మీదకి లెక్క తప్పకుండా లెక్క కట్టి, దూరాన్ని లెక్కించి, అంచనాలు వేసి, మలుపులను, అవాంతరాలను ముందే మనసులో, మెదడులో అనుభవించి, గొప్ప ప్రయోగం చేసి, అక్షరాల అనుకున్నది అనుకున్నట్టు చేసి చూపించిన వాళ్ళ గురించి పేర్లు పెట్టే తెల్ల ముఖాలకు సమాధానాలు చెప్పుకుంటూ పోతే ముందుకు పోలేమన్నా? అందుకే జాలిపడండి, పాపం అంటూ. వచ్చేవారం మళ్ళీ ఒక కొత్త పాడ్కాస్ట్తో కలుద్దాం. బాయ్, సీ యూ.